నువ్వా నిన్ని జన్మలో మళ్ళీ చూస్తా అనుకోలేదు నా గుండెలో ఊపిరిన్న దొరుకు నేను నీ మొహం చూడకూడదు అనుకున్నాను సంత సచ్చిన పులుపు సావలేదన్నట్టు ఆ దరిద్రుని కట్టుకొని సీతమ్మూరులో వనవాసం చేస్తున్నా నీకు ఇంకా పౌరసం సావలేదే ఈ రవిడిగాడు నీ కొడుక అయితే ఫారెస్ట్ ఆఫీసర్ రామరాజే నీ మొగుడన్నమాట అంతే కాదు నా దేవుడు నా సర్వస్వం నువ్వు చేసిన పనికి చెల్లిమ్మ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది చీయనాలనిపిస్తుంది అలా అని పిలిస్తే నీ నోరు పక్షవాతం వచ్చి పడిపోతుందని భయంగా ఉంది కదా ఇలాంటి నీచుడు అట్లా పిలిచినా కూడా బూతి మాటల అసహ్యంగా ఉంటుంది పవిత్రమైన ఆ మాట నీ నోరుతో పిలిచి అపవిత్రం చేయకు ఈ వయ్యారి భమేన నువ్వు నాకు ఇచ్చి చేస్తానన్నా నీ చెల్లెలు తల్లైనా పెళ్లి గాని పిల్లల కష్టమంటుంది ఏవా ఒంటి నిండా కరెంట్ చూసిరా షాక్ కొడుతుంది జైల్లో నేరస్తులుగా కలుసుకున్న మనం బంధువులుగా మారి జాయింట్ గా నేరాలు చేయాలనుకున్నా చీకటి ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నా నీలాంటి బలి తగించిన ఆడదాన్ని అది లేచిపోతున్నారు కాలు దారటమని అంటారు చెల్లెల్ని కూడా చూడకుండా ఒక తాజ్ మహల్ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు మీ పెద్దరికం తగలయ్యా మరొకసారి ఆ మాట ఎక్కడ మాకు నీ మొహాన్ని గాండ్రించి ఉమ్మేస్తారు ఆనాడే నీ మొగుడి చంపి అడవి మృగాలకి ఆహారంగా వెలగను కానీ వాడి అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు ఈనాడు ఫారెస్ట్ ఆఫీసర్ అయి నీ మొగుడు మమ్మల్ని అడుగడుగున దెబ్బ తీస్తూ ఆ సహనాన్ని చంపి వాడు సాగులు వాడే కొని తెచ్చుకున్నాడు ఆయన నిప్పురా ఆ నిప్పులన్నీ మీలేడు చెద పురుగులు ఏమి చేయలేరు మీ చావు కూడా ఆయన్ని వెతుక్కుండా వచ్చారు ముత్య దేవతల వైన వాడి వాడిని వెంటాడటానికి వచ్చాం నీకు తెలియదు ఈ పశుపతి అడుగు పెట్టిన చోట భూకంపం వస్తుంది పశుపతి పాలకుండలంటే మా సంసారంలో విషయం చెప్పడం న్యాయం కాదు సొంత చెల్లెల్ని కట్టుబట్టుతో ఇంట్లోంచి బయటకు తరిమేశావు నా ఆస్తి కూడా సగం కదేసి నువ్వే అనుభవిస్తున్నావు ఇంకా ఏం మిగిలిందని మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు నీ ప్రాణాలు నాకు తల్లి చెల్లి లాంటి బంధుత్వాలు బంధువులు ఏమీ లేవు నాకు ఎదురు తిరిగితే ఆడదైనా మగాడైనా పసివాడైనా కాజీ పంపిందే నిద్రపాడు నన్ను రెచ్చగొట్టొద్దని నీ మొగుడికి ఎన్నో సార్లు చెప్పాను నీ భైరవుడు దాహమేస్తే మనిషి నెత్తరితో తప్పికి తీర్చుకుంటాడని తెలిసి కూడా నా లారీలను పట్టుకొని నా మనుషుల్ని బంధించాడు వదిలిపెట్టమంటే మమ్మల్ని పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతానని పెద్ద పోటుగాళ్ళ చిందులేశాడు పక్కలో ఉండ పామునైనా వదులుతానేమో కానీ పగబట్టిన మనిషి వేటు వేయకుండా వెళ్ళడం ఈ భైరవుడికి అలవట్లేదు దొంగతనంగా జంతువులు చంపి అడవిలో చెట్టులు నరుకు తినే మీలాంటి దొంగ కోరలు కూని కోరలు ఏర్పడటం ఆయన డ్యూటీ మాకు అడ్డు తగిన వాడిని అంతం చేయటమే మా డ్యూటీ మా మీద కత్తి చూసిన వాడు తల ఖండించడమే మాకు తెలిసిన చట్టం మర్యాదగా నీ మొగుడు మా గురించి గవర్నమెంట్ కు పంపకుండా మాకు అందజేస్తే సరే లేదా మా లారీలను మా మనుషులను విడిచిపెట్టి మా చెప్పుల కింద కప్పలా పడి ఉంటే ప్రాణభిక్ష పెడతా లేదా మరణ శిక్ష తప్పదు ఈ పశుపతి కాలు పెట్టిన చోట భూకంపం వస్తుంది ఎక్కడే నీ మగుడు మమ్మల్ని చూచి మారిపోయాడా లేక మా గొంతు విని ఇంటి మగిలి చచ్చాడా పిచ్చి కుక్క మరుగులు పారిపోవటానికి ఈ రామరాజు కుందాలు కాదురా మాటు చేసిన ఏటగాడినే పంజాతో ఏటు చేసే బెబ్బిలి మమ్మల్ని చంపటం నీ అబ్బకే కాదు ఆ యముడికి కూడా చేత కదరా బిడ్డ పశుపతి సంఘంలో
పెద్ద మనుషుల పోతులు కొడుతున్న నీకు ఈ అడవి దొంగలకు ఏమిట్రా సంబంధం చెప్పే తీరాలా నీ ప్రాణాలు ఇద్దరం జాయింట్గా తీయాలని వచ్చా అదే సంబంధం మనకి జీవితం వద్దు ఉద్యోగం వద్దు ఇక్కడి నుంచి దూరంగా పారిపోదామండి లేకుంటే మన పిల్లలు అనాథలు అవుతారు నా బాధ అర్థం చేసుకోండి అలా వాత పెట్టు ఒక ఆడాలి అనుకున్న ఆలోచన గడవలేకపోతే నువ్వే మరిసరా రామరాజ్ నువ్వు నువ్వు ఇంత పిరికి బందలా మాట్లాడుతున్నావా నీ ధైర్యం ఆత్మవిశ్వాసం ఏమయ్యాయి నాకు నా కుటుంబం కంటే దేశమే ముఖ్యం అది స్వార్థం బంగారు పతకాలే సంతాప సందేశాలే అని తెలుసుకోరా మూర్ఖుడా పశుపతి దేశం యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని బొమ్మ పరిచయం చేసుకోవటం మీలాంటి పిచ్చి కుక్కలు చేసే పని న్యాయం నాకు అండగా ఉంది ధర్మం నాకు దండుగా ఉంది వెలుపు నా గుప్పిట్లో ఉందిరా అందుకే మీరు మీ సావును ఎత్తుకుంటూ ఇంత దూరం వచ్చారు రామరాజు నువ్వు మొండితనం తగ్గించుకో నువ్వు చేసిన దానికి నీ ప్రతీకారంగా నీ ఆఫీసుని నిలువున దహనం చేశాం అడ్డొచ్చిన ఆ సింహాద్రి గారిని అదే మంటలేసి పూర్తి చేశాం నువ్వు మా మాట వినకపోతే ఇక్కడ నీ కుటుంబాన్ని కూడా అదే కత్తి పడుతుంది ఒరే కిరాతకుల్లారా ఇక మీరు నా చేతుల్ని తప్పించుకోవటం కళ కాదు రామరాజ్ నీ మగది కళ నీలాగా బీరాలు పలికిన పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎందరో పెద్దల్లో కలిసిపోయారు నువ్వు ఒక సూర్యుడు అని మీసాలు మెలేకు కోసాలు కలిగితే మరి ఎదుగా నా లారీలను నా మనుషులు వదిలే వదలకపోతే ఏం చేస్తారు చంపుతారా అన్నమానమా అనుమానమా ఈ పిసపతి కాలు పెట్టిన చోట భూకంపం వస్తుందా దాయాదులు సాగు కోరితే బామర్తోళ్ళు బతకు కోరారట కానీ నువ్వు నీ చెల్లెల్లి కాపురాన్ని కూల్చాలనుకున్న కసాయివాడు నీ అదిరింపులకు బెదిరింపులకు నా ఒంటి మీద వెంట్రుకోవడం కదలదురా మైండ్ అయితే చావటానికే నిర్ణయించుకున్నా అనమాట ఏం బెదిరించి చట్టం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా ఏం శిక్షించి ఎదిరించాలని చూస్తున్నావా నా ప్రాణం పోయినా డ్యూటీకి ద్రోహం చేయను ఒరే లతంగుల్లారా ఎంతకాలం చట్టంతో సదరంగం ఆడతారు ఎంతకాలం ఈ మానవ హోమం సాధిస్తారు బతుకులు పద్దల క్షణం దగ్గర పడ్డాయి మర్యాదగా లొంగిపోతే మీ ప్రాణాలు మిగులుతాయి పారిపోవాలని చూస్తే మీ శవాలే మిగులుతాయి జాగ్రత్త చూడు రామరాజు అడి మురగలు ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడతాయి కానీ నీలాంటి మానవ మురగలు కోపం వచ్చినప్పుడల్లా వేటాడుతూనే ఉంటాయి మా మాట వినకపోయావా నీ కుటుంబాన్ని మొత్తం ఊసుకోతకొస్తాం ఆనాడు మన్యంలో తెల్లదొరలను గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వారసుడా ఈ రామరాజు నేను సత్యానికే భయపడతానే కానీ సావుకు మాత్రం కాదు నీ చేతిలోనే ఒక్క రెండు పేతే మా చేతిలో రెండు తుపాకీలు పేలి అందరిని సవాలుగా మారుతాయి ఒరే ఒరే దేశ ద్రోహుల్లారా కన్న తల్లికి ద్రోహం చేసిన వాళ్ళకి ఒక్క ఒక్క ఉరిశిక్ష సరిపోతుంది కానీ మాతృదేశానికి ద్రోహం చేస్తున్న మీలాంటి వాళ్ళని ఎన్ని సార్లు ఉరి తీసినా చాలదు మీరు మీరు కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గాన్ని గెలవనేమో
ఆఖరి సరిగా ఎత్తున్నాను. మీరు చట్టానికి లొంగుతారో లేదా మీ సాబుకు లొంగుతారో తెలుసుకోండి. అర సెకండ్ కూడా టైం ఇవ్వను. అయితే సత్యం గెలుతుందో అనాస్యం గెలుతుందో చూడరా. అది ఎలాగో తప్పదనుకో. ఈ రామరాజు వలలో సిక్కిన పెద్ద పులి, గద్దించగలడే గాని దాడి చేయలేడు. నీలాగా తిరిగి పొందను కాదురా నేను. ఈ రామరాజు ఊపిరినంత సేపు పోరాడుతానే ఉంటాడు. ఎందుకంటే ఈ రామరాజు బెబ్బిలి. నా మిత్ర గుండెని తాకిన ఆ కాలు ఉండకూడదు. భైరా ఆగు. ఎవరి వేలుతో వాడి కంటినే ఎలా ఎలా పోయిస్తే ఎలా ఉంటుందో చూడు, చూపిస్తా. అరే బచ్చా, నువ్వు ఎప్పుడైనా నిజమైన తుపాకీ పేల్చావా? లేదు డాడీ, ఎప్పుడు బొమ్మ తుపాకీ. నేను ఇస్తున్నా చూడు. మీ డాడీని పేల్చుకోలేదు. డామ్ అని పేల్చుంది, భలే మజాగా ఉంటుంది. ఏమీ చచ్చిపోడు. నీ అప్ప నిజమైన హీరో కదా, ఎన్నడికి చావుడు. చూడ్చే కమా. అది చాలా ప్రమాదం. మమ్మీ అలాగే అంటుంది. లేదా నీ తల్లిని నేను చంపుతా. తప్పించుకో. కండిలో పడుచుకోవటం భలే కిక్కుగా ఉంది పసిపోతే. ఈ ఐడియాకి నా జోహర్లు. వాడు పసివాడు, అర్థం చేసుకోలేకపోయాడు. జాగ్రత్త, రాజుని గొప్పవాడు చేయి. దృష్టిలో నీ తాడి ఇంత వీక్ అనుకోలేదు. వాడు పెళ్లిలో మూడు ముళ్ళు వేసేయడం లేదే కానీ అందుకే అంతాంతరంగా తెగిపోయింది. శత్రు చిన్నవాడైనా పెద్దవాడైనా క్షమించడం నా జాతకంలో లేదు.